బలి రాజకీయాలను తరిమేద్దాం, కాంగ్రెస్ పార్టీని బొందపెడదామని ఓయు విద్యార్థులు పిలుపునిచ్చారు. కుట్రల కాంగ్రెస్ పార్టీకి అమరుల స్థూపం పక్కనే గోరి కడదామన్నారు. వందల మంది ఉద్యమకారులను బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీని నిలువున పాతేయాలని ఓయు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరుకు నిరసనగా అమరవీరుల స్థూపం వద్ద వందల మంది ఉస్మానియా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాహుల్ గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యమకారులను బలి తీసుకుని మళ్లీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో తిరుగుతున్నారని విద్యార్థులు మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ చేసిన జాప్యం వల్లే వందల మంది విద్యార్థులు అమరులయ్యారని అన్నారు. అమరుల చావులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే బాధ్యత తమదేనని ఉస్మానియా విద్యార్థులు తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని ప్రాసెస్ మొదలు పెడుతున్నామని చెప్పినటువంటి నీవు మళ్ళీ డిసెంబర్ 23న సీమాంధ్ర ఉద్యమానికి భయపడి వెనుకకు తీసుకోవడం వల్లనే కదా 1200 మంది అమరులయ్యారు. ఈ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ విద్యారంగంలో, అదేవిధంగా వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఒక ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని సామాజిక వర్గాలు, ఈ తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కించపరచే విధంగా మాట్లాడినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి తల్లులారా, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సకల జనులారా, ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ నేత పి చిదంబరం ఇవాళ మన తెలంగాణలో అమరవీరుల త్యాగాలను ఇంత హీనంగా, ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతా ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇదే పి చిదంబరం డిసెంబర్ 9 నాడు ప్రకటన చేస్తే తెలంగాణ సమాజం మొత్తం కూడా మాకు రాష్ట్రం వచ్చింది అని సంబరాలు చేసుకున్నాం. గజనీగా మారిన చిదంబరం డిసెంబర్ 23 నాడు ప్రకటన వెనక్కి తీసుకొని 1200 మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలకు కారణమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఈ చిదంబరం ఈ సోనియా గాంధీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదే సోనియా గాంధీని నువ్వు బలిదేవత అన్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ యొక్క నేచర్ ఏందో అర్థమైపోయింది. మా త్యాగాలను కించపరుస్తా ఉన్నారు, మా పోరాటాలను అవమానపరుస్తా ఉన్నారు. ఇవాళ మా ఓట్లు మీకు ఎట్లా ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తానికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతాయి, మహిళలపై దాడులు జరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీగా విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒకటే వేడుకుంటా ఉన్నాం. మా తల్లుల కడుపుకోతలు, మా త్యాగాలను కించపరిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా 1200 మంది విద్యార్థులు ఆత్మతర్పణం చేశారు. మీ యొక్క నిర్ణయాల వల్లనే కదా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని ప్రాసెస్ మొదలు పెడుతున్నామని చెప్పినటువంటి నీవు మళ్ళీ డిసెంబర్ 23న సీమాంధ్ర ఉద్యమానికి భయపడి వెనుకకు తీసుకోవడం వల్లనే కదా 1200 మంది అమరులయ్యారు. ఈ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ విద్యారంగంలో, అదేవిధంగా వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఒక ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని సామాజిక వర్గాలు, ఈ తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మ బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని అన్నారు ఉస్మానియా జేఏసీ నాయకులు. తెలంగాణ ఉద్యమ బలిదానాలను కించపరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని
ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలను కించపరిచి ప్రజా పోరాటాలను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఉస్మానియా జేఏసీ నేతలు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన సకల జనులారా, ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ నేత పి చిదంబరం ఇవాళ మన తెలంగాణలో అమరవీరుల త్యాగాలను ఇంత హీనంగా ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ మన ఓట్లు అడుగుతా ఉన్నారో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఇదే పి చిదంబరం December 9 నాడు ప్రకటన చేస్తే తెలంగాణ సమాజం మొత్తం కూడా మాకు రాష్ట్రం వచ్చింది అని సంబరాలు చేసుకున్నాం. గజనీగా మారిన చిదంబరం December 23 నాడు ప్రకటన వెనక్కి తీసుకొని 1200 విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాలకు కారణమైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఈ చిదంబరం ఈ సోనియా గాంధీ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇదే సోనియా గాంధీని నువ్వు బలిదేవత అన్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ యొక్క నేచర్ ఏందో అర్థమైపోయింది. మా త్యాగాలను కించపరుస్తా ఉన్నారు, మా పోరాటాలను అవమానపరుస్తా ఉన్నారు. ఇవాళ మా ఓట్లు మీకు ఎట్లా ఇస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తానికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు జరుగుతాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతాయి, మహిళలపై దాడులు జరుగుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీగా విద్యార్థి జేఏసీగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఒకటే వేడుకుంటా ఉన్నాం. మా తల్లుల కడుపు కోతలు, మా త్యాగాలను కించపరిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా 1200 విద్యార్థులు ఆత్మతర్పణం చేశారు. మీ యొక్క నిర్ణయాల వల్లనే కదా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని ప్రాసెస్ మొదలు పెడుతున్నామని చెప్పినటువంటి నీవు మళ్ళీ December 23 సీమాంధ్ర ఉద్యమానికి భయపడి వెనుకకు తీసుకోవడం వల్లనే కదా 1200 అమరులు అయ్యారు. ఈ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ విద్యా రంగంలో, అదే విధంగా వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిని చేస్తూ అన్ని సామాజిక వర్గాలు, ఈ తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, తెలంగాణ ఉద్యమంలో జరిగిన బదిలాలను కాంగ్రెస్ పార్టీ మరోసారి దారుణంగా అవమానించింది. ఈసారి అన్న ఒక్క మాటతో అమరుల ఆత్మలు ఘోషించేలా, చిదంబరం మాటల ద్వారా తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషించేలాగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంతో ఆటలాడిన ఆనాటి కేంద్ర మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం మరోసారి తెలంగాణ అమరుల త్యాగాలను పూచికపుల్లలా తీసిపడేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బలిదానాలకు కేంద్రం బాధ్యత వహించదంటూ ఆయన తేల్చిపడేశారు. ప్రజా ఉద్యమాల్లో ప్రజల మరణాలను సాధ్యమంటూ ఆయన చెప్పేశారు. ప్రజా ఉద్యమంలో కొంతమంది ప్రాణాలు పోతాయంటూ ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన విద్యార్థుల బలిదానాలను ఆయన ఆత్మ ఘోషించే విధంగా మాట్లాడారు. ప్రజా ఉద్యమంలో కొంతమంది ప్రాణాలు పోతాయి అందుకు సారి, కానీ బాధ్యత ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదంటూ ఆయన ప్రకటించాడు. నిజానికి తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు చిదంబరమే కారణం. ప్రత్యేకించిన ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ రోజు జరిగిన తెలంగాణ మహోగ్ర ఉద్యమంలో అనేక మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ అనేక మంది విద్యార్థులు ఆందోళన పరిస్థితి మనం చూసాం. అనేక మంది చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2009 కాంగ్రెస్ పార్టీ భయపడి వెనక్కి తీసుకుని 2 ప్రకటన చేసింది కూడా చిదంబరమే. మళ్ళీ ఆయన ఇప్పుడు నిన్న హైదరాబాద్కు వచ్చి తాజాగా సారీ అనే ఒకే పదంతో ఆయన అమరవీరుల ఆత్మను ఘోషించే విధంగా మాట్లాడారు. దీనిపై తెలంగాణ వాదులు అంతా కూడా భగ్గుమంటున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా బలిదానాలపై కనీసం విచారణ వ్యక్తం చేయకుండా ఆయన తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కేంద్రానికి ఏమాత్రం బాధ్యత లేదు, తాము అసలు బాధ్యత కాదు అంటూ ఆయన నిర్లక్ష్యంగా మాట్లాడడాన్ని తెలంగాణ సమాజం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అమరులైన విద్యార్థులందరికీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లనే, ఆ రోజు చేసిన ప్రకటన వెనుకకి తీసుకోవడం వల్లనే వాళ్ళంతా కూడా అమరులయ్యారు అనే విషయాన్ని చిదంబరం వాళ్ళ అమరుల సాక్షిగా ఈ నిన్న సారి చెప్పిన విషయాన్ని వాళ్ళంతా కూడా
చెప్పిన విషయాన్ని తెలంగాణ వాదులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్వయంవర వ్యాఖ్యలను పై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం తెలంగాణ సమాజమే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి, తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ పార్టీకి ఓటు ద్వారా మరోసారి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మట్టి కర్పించాలంటూ కూడా తెలంగాణ వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు ఉస్మానియా విద్యార్థులు మండిపడతా ఉన్నారు. మొత్తంగా చిదంబరం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని మరోసారి గాయపరిచినాయని అని చెప్పొచ్చు. మొత్తం మీద చిదంబరం చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ సమాజం మరోసారి భగ్గుమంటుంది. స్మిత రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. శ్రీకాంతాచార్యని చంపిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కమిటీల మీద కమిటీలు వేసి కాంగ్రెస్ కాలయాపన చేయడం వలనే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో వందల మంది చావులకు కాంగ్రెస్ కారణమంటూ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం ముందు ప్లకార్డులతో ఉద్యమకారులు నిరసన తెలిపారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొట్టాలని విద్యార్థి ఉద్యమకారులు పిలుపునిచ్చారు.